చిరుధాన్యాలతో ఇంట్లోనే పండించుకోవడం. అంటే దీనికి మట్టి అవసరం లేదు, అలాగే నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదండి. ఇది నేను ట్రై చేశాను, మీ అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లోనే ఉంటాయి. ఇదిగో ఇది చూసారా పెసలు, ఇవి పెసల్ని మనం ఫుల్ డే నానబెట్టుకోవాలి. ఫుల్ డే నానబెట్టిన పెసల్ని ఇలా మనం టిష్యూ పేపర్స్ ఉంటాయి, పేపర్ టిష్యూ పేపర్స్ మన కిచెన్ టిష్యూ పేపర్స్ దొరుకుతున్నాయి. ఈ టిష్యూ పేపర్స్ని మనం ఇలా ప్లాస్టిక్ ప్లేట్లలో, మన ప్లాస్టిక్ ప్లేట్ కానీ పింగాణి ప్లేట్ కానీ ఏదైనా వాడచ్చు, కానీ స్టీల్ మాత్రం వాడకూడదు. స్టీల్ అంటే తుప్పు పడుతుంది కాబట్టి, వాటర్ జల్లితే మనకి ఏ స్టీల్ తుప్పు పడుతుంది కాబట్టి స్టీల్ వాడకూడదు. ప్లాస్టిక్ కానీ పింగాణి కానీ వాడుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఇది 24 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, పెసలు అవర్స్ మనం నానబెట్టుకొని ఈ టిష్యూ తీసుకొని ప్లేట్ పైన వేసి మొత్తం వాటర్ జల్లుకొని టిష్యూకి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా ఎక్కువ వాటర్ కూడా దీనికి మనం వేయవసరం లేదు. ఇలా వేసేసి స్ప్రింకిల్ చేసిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇంట్లోనే మనం ఏదో ఒక మూల పెట్టేసుకోవాలి. లేదు అప్పుడే ఏంటంటే ఇవి కొంచెం మొక్కలు ఎదిగిన తర్వాత అప్పుడు మనం సూర్యుడు పడే బాల్కనీల్లోని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా ఆవాలు, మెంతులు ఇవన్నీ మనం ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఏదైనా ఒక పేపర్ని తీసుకొని ఇలా ఫస్ట్ ఒక 4-5 డేస్ వరకు మొక్కలు వచ్చే వరకు ఇలా క్లోజ్ చేసి మనం టిష్యూతో కానీ ఇలా పేపర్ న్యూస్ పేపర్ వెట్టగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. నీళ్లు కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవడమే, మనం స్ప్రింకిల్ చేసుకొని క్లోజ్ చేసేసుకొని సైడ్లో పెట్టేసుకున్నాక మనం ఎప్పుడు మీ ఎండలో 1 డే ఫుల్ డే నానబెట్టుకున్న పెసలు, ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ మనం నానబెట్టుకున్నాం ఒక రోజు ఫుల్ అంతా నానబెట్టుకున్న తర్వాత సెకండ్ డే ఏం చేయాలంటే, ఇది సెకండ్ మెథడ్, వాటర్ తీసుకుని దానిపైన ఇలా హోల్స్ ఉన్న బుట్ట పెట్టుకుని ఈ బుట్టలో మనం ఒక రోజంతా నానబెట్టుకుని ఇలా జల్లేసుకోవాలి. నానబెట్టుకుని స్ప్రౌట్స్ చూసారా ఈ మొలకలు వస్తున్నాయి, అప్పుడు మనం ఇలా జల్లేసుకొని ఈ జల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత మీకు తెలుస్తుంది. అలాగే శనగలు అన్ని పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈ ఇవి ఇలాగ వాటర్ వల్ల మనకి ఇలాగ స్ప్రౌట్స్ అనేవి మొక్కల్లాగా తయారవుతాయి. ఇది 4 డేస్ అయిందండి. నేను చూసారా మొక్కలు వస్తున్నాయి, చిన్న చిన్నగా మొక్కలు వస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయి. ఇవి వాటర్లో అడుగున వాటర్లో ఈ ఈ వేర్లు అనేవి వెళ్ళి ఇలా పైన మొక్కలు వస్తాయి. అది అప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ వాటరు మనం 2-3 డేస్కి మార్చుకోవాలి అంతే, దీనికి వాటర్ కూడా స్ప్రింకిల్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా మనం 5 డేస్ బ్యాక్ పెట్టుకున్న శనగలు, వాటర్లో పెట్టుకున్న శనగలు మొక్కలు ఇవి. ఇదిగోండి చూసారా 10 రోజులు అయింది ఇది మనం పెట్టి. ఈరోజు ఆల్రెడీ నేను శనగలు కట్ చేసి వాడేశాను. ఇవి పెసల కూర ఎంత బాగా వచ్చింది చూసారా. మనం ఇంట్లోనే చక్కగా ఎక్కడికి వెళ్లకుండా, మట్టి అవసరం లేకుండా, ఎండలో పెట్టకుండా ఎక్కువగా ఇలా వాటర్లోనే ఇంట్లో పెంచుకోవచ్చు. కొద్దిగా బాల్కనీల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత బాగా రెడీ అయిందో చూసారా. మనం చిన్న చిన్న కొంచెం టైం దీనికి కేటాయిస్తే సరిపోతుంది. ఎంత బాగుందో చూసారా. ఇది మనం ఎందులో అయినా వాడుకోవచ్చు, పప్పులో కానీ, కూరల్లో కానీ, ఎందులో సలాడ్స్లో కానీ డైరెక్ట్గా మనకి ప్రోటీన్స్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. శనగలు, పెసలు, ఇంకా గోధుమలు, ఇంకా ధనియాలు అన్నీ వేసుకోవచ్చు ఇలా వాటర్లోనే చక్కగా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.